నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని నిర్మాణంలో మొదటి దశను 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు జరుగుతాయని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. పెండింగ్ లో ఉన్న బిల్డింగ్ల నిర్మాణాలను పరిశీలించి సత్వరమే వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. 3600 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం, త్రాగునీటి వసతి కల్పనను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో జరిగిన దొంగతనాలపై విచారణ చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణను పలువురు అధికారులు, రాజధాని రైతులు అభినందించారు. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటి చేయాలని, ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో ఒకటిగా ఉండాలి. ఒక డిజైన్లే కాదు, ఇక్కడ చేసే ప్రతి పని వల్ల ఆర్థికంగా రాష్ట్రం డెవలప్ కావాలి. ఇక్కడ ఏ యాక్టివిటీ చేసినా దానివల్ల రాష్ట్రంలో ఉన్న పాత జిల్లాలు 13 జిల్లాల్లో ఆర్థికంగా పెరగాలి. ఇప్పుడు రాజధానిలో రోడ్లు, డ్రైన్స్ చాలా వరకు కట్టారు, బిల్డింగ్స్ కట్టారు. దాంట్లో ఎంత డ్యామేజ్ జరిగిందో చూడాలా, ఆ డ్యామేజ్ ఎవరు చేశారో చూడాలా. దీని అందరికీ ఒక యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దానికి ఒక యాక్షన్ ప్లాన్ చేసి, ఇందులో దాదాపు 3600 కిలోమీటర్ల రోడ్డు డిజైన్ చేసింది. 3600 కిలోమీటర్లు పెద్ద రోడ్డు కావచ్చు, చిన్న రోడ్లు కావచ్చు, కాలనీలో రోడ్డు కావచ్చు, ఆ రోడ్లు కానీ వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, అంటే రోడ్డు అంటే ఉత్తర రోడ్డు వేయటం కాదు, దానికి డ్రింకింగ్ వాటర్ కానీ, అండర్గ్రౌండ్ సివరేజ్ లైన్స్ కానీ, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, ఇవన్నీ అయితేనే అది అవుతుంది. అవి కానీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సచ్చికుమార్ బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యతపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటాలు ఎక్కువ చేసి పని తక్కువ చేసిందని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్, కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి 5 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక విషయ పథకాల్లో 60% కేంద్రం నుంచి నిధులు, వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు. వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలుంటాయి. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ను మంత్రి నారా లోకేష్ 2వ రోజు నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను ప్రజాదర్బార్లో మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన సర్టిఫికేట్లు కళాశాలలోనే ఉండిపోయాయని ఓ స్టూడెంట్ ఫిర్యాదు చేశారు. ఇల్లు కేటాయించాలంటూ పలువురు మంత్రి లోకేష్కు వినతి పత్రం అందించారు. సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటానని బాధితుల్లో మంత్రి భరోసా కల్పించారు.
రాష్ట ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లను పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. పెన్షన్లను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పెన్షన్దారులతో కలిసి ఎమ్మెల్యే గల్లా మాధవి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో గల్లా మాధవి మాట్లాడుతూ వృద్ధులకు 3,000 రూపాయల ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలకు, వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచడంతో పెన్షన్దారుల్లో సంతోషం నెలకొందన్నారు. వైసీపీ నాయకులు ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ది కోసం పెన్షన్దారుల్లో భయాన పరిస్థితిని రేకెత్తిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్లు పెంచడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం పూర్తిగా పెన్షన్లు ఎత్తేస్తుంది, పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేస్తుంది అని చెప్పి దుష్ప్రచారాలు చేసి వాళ్ళని మనసులో భయాందోళన నింపడమే కాకుండా తీవ్ర ఆవేదనలకు గురి చేయడమే కాకుండా కొంతమంది ప్రాణాలను కూడా బలిగొన్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. వాటన్నిటికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే పెన్షన్లు పెంచే దిశగా ఆయన సంతకం చేసి ప్రతి ఒక్కరి మనసుల్లో ఆనందాన్ని నింపారు. ఆయనకు సర్వతా ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వారి పేరును నమోదు చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా కార్యాలయం కానివ్వండి, నాయకులు కానివ్వండి, సర్వదా వారికి ఈ సంక్షేమాన్ని అందించే దిశగా సిద్ధంగా ఉంటాము. ప్రతి ఒక్కరూ నిజంగా వారికి చేకూరే వారు ఎలాంటి అంటే వారి క్వాలిఫికేషన్ దానికి దీనికి వారు అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దానికి కావాల్సిన పత్రాలని అందించి వారి యొక్క సంక్షేమాన్ని తీసుకోవాల్సిందిగా అందిపుచ్చుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. రాబోయే రోజుల్లో రాష్ట సచివాలయం రాజధాని ప్రాంతాల్లో కార్యకలాపాలు పెరుగుతాయని చంద్రబాబు చెప్పారు. ఇందుకు అనుగుణంగా సచివాలయానికి వచ్చి వెళ్లే వారి కోసం రహదారులు, రవాణా, ఇతర సౌకర్యాలు పెంచుతామని వివరించారు. పోలవరం పర్యటనతో తన క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు పరదాలు, బ్యారికేట్లు, ఆంక్షలు ఉండకూడదనేది మా విధానం. భద్రతా నిబంధనలు పాటిస్తూనే సాధ్యమైనంత వరకు వారికి అందుబాటులో ఉంటా అని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రతి ఆదివారం జరిగే ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నీరజ పాల్గొన్నారు. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభ కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నీరజ పాల్గొని నరాల సంబంధిత సమస్యలపై అవగాహన కల్పించారు. స్ట్రోక్ వచ్చినప్పుడు పొందాల్సిన చికిత్స గురించి వివరించారు. తలనొప్పి, మూర్చ, వటిగో, చిత్త వైఫల్యం తదితర సమస్యలపై సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డబ్బులు లెక్క పెడతా ఉన్నా సడన్ గా లెక్క రాలేదు, అంటే సడన్ గా నంబర్స్ మర్చిపోయాడు. సో అది కూడా స్ట్రోక్ అన్నట్టు. సో హఠాత్తుగా బ్రెయిన్ ఫంక్షన్ ఏది తగ్గినా సరే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి. ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఏమి ఇచ్చారు అనే దానికన్నా. మామూలుగా హార్ట్ అటాక్, స్ట్రోక్ రెండు ఒకటే, ఇది ప్రాణాల మీదకి వచ్చింది గుండెమో. బ్రెయిన్ ఏం చేసింది అంటే మంచం మీద వేసింది. కానీ మనకి రెండు ఇంపార్టెంటే, ఉన్నంత కాలం మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మాట్లాడగలగాలి. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ శరణాలయం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు పంపిణీ జరిగింది. రెడ్డిపాలెంలో జరిగిన కార్యక్రమంలో ధృతి హెల్త్ కేర్ ఎండి డాక్టర్ రేపూరి హరికృష్ణ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. అనాథ పిల్లలకు ఉచిత సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారికి మంచి విద్యా విద్యలు నేర్పించేలా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పుస్తకాల పంపిణీకి సహకరించిన దాతలకు షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి విశ్వనాథం, శ్రీధర్, జొన్నలగడ్డ లలిత ప్రసాద్, ఎడవల్లి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బుక్స్ ఈ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో చూడటం జరిగింది. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. సో కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇంత కష్టపడి ఈ పిల్లలందరినీ చాలా జాగ్రత్తగా పెంచుతున్నారు, మంచి క్రమశిక్షణలో ఉన్నారు పిల్లలందరూ. ఇలాగే పిల్లలు బాగా చదువుకొని మంచి పొజిషన్స్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న అనాథ ఆశ్రమం, వృద్ధాశ్రమంలో చిన్నారులకు ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా స్కూల్ సంబంధిత వస్తువులు అనగా పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, టిఫిన్ క్యారియర్లు ఇవన్నీ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ ఈ సందర్భంగా నేను
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫున. యూకే కాన్సెప్ట్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చైన్ ను నేడు ఘనంగా ప్రారంభించారు. శ్రీరామ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్ ను సోషల్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పద్మజ ప్రారంభించారు. ఇంటర్నేషనల్ విద్యా ప్రమాణాలతో నిర్వహించనున్న ప్రీ స్కూల్, ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, డే కేర్ సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన సిబ్బందితో ఏసీ క్యాంపస్ ను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంధ్యారాణి, వైస్ ప్రిన్సిపల్ జాన్సీ తదితరులు పాల్గొన్నారు. ఆల్ఫాబెట్ ఇంటర్నేషనల్ స్కూల్ గుంటూరులో ఫస్ట్ టైం పెట్టారు. ఈ స్కూల్ వచ్చేసి శ్రీరామ్ నగర్ ఫస్ట్ లైన్లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్. ఏజ్ వచ్చేసి పిల్లలకి 2 to 6 ఇయర్స్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అవైలబుల్గా ఉన్నాయి. డే కేర్ ఆల్సో అవైలబుల్. కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఫ్యాకల్టీ ఉంటారు, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, సీసీటీవీ సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ, నో ఇష్యూస్. సెక్యూరిటీకి అందరూ ఉంటారు. అండ్ ఆయమ్మ వాళ్ళు, డే కేర్ అందరూ ఉంటారు. మేడ్ అండ్ ఎవ్రీవన్ ఈస్ అవైలబుల్ హియర్. అమరావతి సాహిత్య మిత్రుల సాహిత్య కార్యక్రమం ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన అమరావతి సాహిత్య మిత్రుల సాహిత్య కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు తమ కవితలను చదివి వినిపించారు. సమాజంలో యువత పాత్ర, సంపద సృష్టి తదితర విషయాల గురించి ప్రసంగించారు. కవితలు రాసి వినిపించిన సాహితీవేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో అమరావతి సాహిత్య మిత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ రావి రంగారావు, కన్వీనర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దుర్మతి చే సంపద అంటే చెడు అర్థములు, దుర్మతి చే సంపద చెడు భావాలు. మన పద్యాలు కాస్తున్నా చూడండి, ఎలక్షన్స్కి, కోడి పందాలకి, T20 మ్యాచెస్కి. ఆ దుర్మతి చే సంపద చెడు అర్థములు ప్రమాదములు, ఇలా 10 రకాలైనటువంటి నాశనాలు, పతనం 10 మందికి ఎలా జరుగుతుందో వరుసగా చెప్పాడు. ఎంత అర్థవంతంగా చెప్పాడో చూడండి. ఓకే, ఆ విధంగా అర్థవంతమైనటువంటి భావాలతోటి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేటువంటి భావంతో రవీంద్రనాథ్ ట్యాగూర్ గారు కూడా గీతాంజలి అనే నావల్లో నోబెల్ బహుమతి వస్తుంది. ఆయన కూడా దేశ భాషలు, దేశం యొక్క ఐక్యత, దేశం యొక్క ఆరగ్రహారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో గాయత్రి మాత జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గాయత్రి మాత జయంతి సందర్భంగా నిర్వహించిన పంచకుండమల గాయత్రి మహాయజ్ఞ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. మహాయజ్ఞ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పటాభిపురం చిల్డ్రన్స్ ఆశ్రమంలోను, ప్రభుత్వాసుపత్రి వద్ద అన్నదాన కార్యక్రమాలతో పాటు పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. శ్రీనివాసరావు తోటలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల మధ్య తన జీవితాన్ని గడుపుతున్న ఆళ్లహరి ప్రజల హృదయాల్లో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. కార్మికులు, కర్షకులు న్యాయమైన డిమాండ్ల సాధనకే ఎన్నో ఉద్యమాలు చేశారని, ఈ క్రమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవడమే కాకుండా పోలీసుల కేసులు కూడా ఎదుర్కొన్నారని మాధవి అన్నారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషితో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో ప్రజలు మెచ్చే విధంగా బాధ్యతగా పరిపాలన చేస్తామని మాధవి తెలిపారు. ఈ వేడుకల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజా సంఘాల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారి సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా ఆయన ఎప్పుడు మీ అందరికీ చెరువులోనే ఉన్నారు. అలాంటి వ్యక్తులకి నాయకులు కూడా ఎప్పుడూ అండగా ఉంటారు. కాబట్టి ఘన విజయాన్ని సాధించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మిషనరీ, పవన్ కళ్యాణ్ అన్నగారి కృషి, లోకేష్ అన్నగారి కృషి, కార్యకర్తల యొక్క సహనం, కృషి ఈరోజు మనకు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించుకుంటుంది. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.